హాయ్ వ్యూర్స్, ఎక్సెల్లో ఫోర్కాస్ట్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఆ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్లో మనకి సేల్, అంటే ఫస్ట్ మంత్లో సుమారు మనకి ఒక 1500 సేల్ అయింది. సెకండ్ మంత్లో ఒక 3000 సేల్ అయింది. రఫ్గా మనకి ఒక 8 మంత్లో ఎంత సేల్ అవ్వచ్చు అని అడిగినప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ, అంటే సార్ సుమారు ఫస్ట్ మంత్ ఎంత సేల్ అయినప్పుడు, సెకండ్ మంత్ ఎంత సేల్ అయినప్పుడు, సుమారుగా మనకి 8 మంత్లో ఎంత సేల్ అవ్వచ్చు అనేది మనం ఒక ఫార్ములా ద్వారా గెట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే, డైరెక్ట్గా మంత్ సేల్ అని రాయండి, ఆ మంత్ దగ్గర 8 మంత్ అని రాసి ఎంటర్ కొట్టండి. అక్కడ సేల్ దగ్గర ఇజ్ ఈక్వల్ టు ఫోర్కాస్ట్ అనే ఫార్ములా తీసుకొని, ఇజ్ ఈక్వల్ టు ఫోర్కాస్ట్ అనే ఫార్ములా తీసుకున్నప్పుడు అందులో పారామీటర్ ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ అడుగుతుంది. ఎక్స్ అంటే ఏంటంటే ఏ మంత్ యొక్క వాల్యూ తీసుకోవాలనేది చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8, కమా నోన్ వైస్, అంటే ఏ ఎంత సేల్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ దిస్ సేల్స్ కమా నోన్ వై అడిగినప్పుడు, సేల్స్ సెలెక్ట్ చేసాం, నోన్ ఎక్స్ అడిగినప్పుడు మంత్ సెలెక్ట్ చేయండి, అంటే ఏ మంత్లో ఆ సేల్ జరిగింది అనేది. జస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసుకుని ఎంటర్ కొట్టే సరిపోతుంది. అంటే ఓవరాల్గా 8 మంత్లో ఎంత సేల్ వచ్చింది. ఇదే విధంగా నాకు 9th మంత్లో ఎంత సేల్ వచ్చింది అని చూడొచ్చు. అలాగే 10th మంత్లో లేదా 12th మంత్లో ఎంత సేల్ అయింది అనేది అప్రాక్సిమేట్ మీద చెక్ చేసుకోవచ్చు.